నా బంగారు తల్లి ముజ్జి చూసారా, నా బిడ్డ ఎక్కడున్నా నా దగ్గరికే వచ్చేస్తుందని చెప్పానా లేదా? ఇప్పుడే ఉంటారు. నువ్వే గెలిచావంటాను. గెలిచింది నేను కాదండి, మాతృప్రేమ. ఎక్కడున్నా తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఎన్నేళ్ళైనా ఎందరిలో ఉన్నా తన తల్లి దగ్గరికే వస్తుంది. తల్లంటే ఏమనుకున్నారు? ఇదిగో లక్ష్మి, నన్ను కన్నది మా నాన్న కాదు, అమ్మే. అది సరే గాని, ఏది 12,000 రూపాయలు ఇవ్వాల్సిందేనా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పందెం అంటే పందెమే, ఇవ్వండి. చూసావా రాధ, అమ్మను గెలిపించావు, నాన్నకు 1,000 రూపాయలు వదిలించావు. నువ్వు నిజంగా అమ్మ కూతురే. ఈ డబ్బుతో రేపు నా బుజ్జి పుట్టినరోజుకి మంచి నెక్లెస్ కొనాలా. రండి బజార్ వెళ్దాం. నేను ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అదేంటండి, రేపు బేబీ పుట్టినరోజు పెట్టుకుని ఇవాళ కూడా ఆఫీసేనా? బాగుంది, నీ కూతురు పుట్టినరోజని ఊళ్ళో ఆఫీస్ వాళ్ళు మూసివేస్తారా? ఇప్పుడు 1:30 తిరిగి వస్తాను. నాన్నకి టాటా చెప్పమ్మా. టాటా చెప్పు, చెప్పు టాటా చెప్పు. టాటా టాటా.
అంటే అమ్మగారికి ఎంత ప్రేమ. అమ్మగారి మనసు ఎంత బాగా తెలుసుకున్నావురా. అమ్మాయికి తుమ్ములు వస్తాయి, డాక్టర్ ఫోన్ చేయండి, త్వరగా అయ్యగారికి ఫోన్ చేయాలి. ఇది కలకటా బ్రాంచ్ నుంచి వచ్చిందండి. హలో, ఎవరు? నేనే, అర్జెంటుగా. ఏమిటి అమ్మాయికి? ఏమిటి? ఏమిటో చెప్పరాదు, వస్తాను. వస్తున్నా, వెంటనే బయలుదేరుతున్నా. అమ్మాయి గారికి ఏమిటండి? ఏమిటో చెప్తేగా. సరే, మీరు ఫైల్స్ ఇంటికి పంపించండి, వస్తాను. చెప్తాను. అమ్మాయి గారు ఒకసారి తుమ్మారు. ఒకసారి అంటారేటండి, మూడు సార్లు తుమ్మిందని చెప్తే. చెప్తే మూడు సార్లు తుమ్మారు. అమ్మాయి గారు మూడు సార్లు తుమ్మడం అంటే సామాన్య విషయం కాదు మా ఆయుర్వేదంలో. చూడండి, నవ్వేసి వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి. పాపను బాగా పరీక్షించి మంచి మందు రాసిచ్చి వెళ్ళండి. డాక్టర్, రేపు పాపకి పుట్టినరోజు. మీరేం చేస్తారో ఏం అందిస్తారో నాకు తెలియదు. రేపటికల్లా ఆరోగ్యంగా ఉంటారు అంతే. డాక్టర్ లక్ష్మి. ఓహో, వచ్చారా? బాగుందండి. అమ్మాయి చూస్తే ఉందని చెప్తే తీరిగ్గా ఇప్పుడు వస్తున్నారా? జబ్బు అమ్మాయి కాదు, అమ్మకి అతి ప్రేమ, అతి గారాబం. ఏం చేద్దాం డాక్టర్? ఏముంది, సింపుల్. ఏదో ఆవిడ తృప్తి కోసం మంది ఇవ్వాలి గనక సింపుల్ గా తేని రాసిద్దాం. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. చూడండి, ఈ మందు తెప్పించి గంటకో స్పూన్ చొప్పున అమ్మాయికి ఇప్పించండి. సాయంత్రానికల్లా అమ్మాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా బాగైపోతుందండి. మీకేం పర్వాలేదు, సాయంత్రానికల్లా అమ్మాయి ఒక్క తుమ్మన్నా తుమ్మదు, అదే గుర్తు. సరేనా? ఏదైనా అవసరం అయితే మీరు ఇంట్లోనే ఉంటారా? బాయ్స్ వెళ్ళొస్తాం. చాలా థ్యాంక్స్. అమ్మగారు, నేను ఇంట్లోనే ఉంటానండి, వెళ్ళి వస్తానండి. అలాగే రమణ, అమ్మా కారు అర్జెంట్ గా వెళ్ళి ఈ మందు తీసుకురా, ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగేనమ్మా. అరే గోపి, అమ్మాయి అంత అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ ముక్కు పిలుస్తూ నుంచున్నావా? నువ్వు ఇలా రంపు పెట్టుకుని ఇల్లంతా తిరగబట్టే పాప కూడా వచ్చింది. నువ్వు ముందు బయటకు వెళ్ళచ్చు. వెళ్ళి బాబు, నువ్వు కూడా వెళ్ళు. ఆ రంపు నీకు మాత్రం లేదు కదా, వెళ్ళు. లక్ష్మి, నిన్ను చూస్తే జాలేస్తు. ఎందుకు? ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో, నిన్నేం చేస్తుందోనని. ఏమీ పర్వాలేదు, నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు. రావణ్ణా, అమ్మా మేము బజార్ ఎండి వస్తాము. పాపని కాసేపు పార్క్ తీసుకువెళ్ళి ఆడి. పార్క్? అవునండి, డాక్టర్ అమ్మే చెప్పింది సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళాలంట. అయితే బజార్కి తీసుకెళ్ళొచ్చుగా. ఏంటి బజార్కా? భలేవర్లేండి, బజార్కి తీసుకెళ్తే 10 మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గుతానుక. రావణ్ణ, నువ్వు పార్కే తీసుకెళ్ళు. ఇదిగో రావణ్ణ, జనం లేని చోటుకి తీసుకువెళ్ళి పాపను ఆడించు. ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా దగ్గినా ఈ విక్స ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి. మర్చిపోయాను, గోపిని కూడా తీసుకెళ్తామేమో, వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు, తీసుకెళ్ళకే. అలాగేనమ్మ. ఏమండి బయలుదేరుతాము? ఏమండి ఏమండి ఆడుకుందాం. చూడండి అమ్మాయి గారు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు, మనం అవతలకి వెళ్ళి ఆడుకుందామా? చూడండి అమ్మాయి గారు, మనం ఇక్కడ ఆడుకుందామా? ఏమాట ఆడుకుందాం? దొంగ ఆడుకుందామా? మీరు దొంగ, నేను ఎవరు పట్టుకుంటాను, పట్టుకుంటాను, తగ్గిపోయారు.
అమ్మాయి గారు బాబు మా అమ్మాయి గారు ఇటు వచ్చారని చూసారా? చూడలేదండి. వెళ్ళారమ్మా. అమ్మాయి గారు చూస్తున్నాం. మీతో పాటు బజార్కి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం. ఏడ్చినట్టుంది. రంగమ్మా, నీ మొగుడికి ఏం పని చెప్పినా ఇంతే, ఒట్టి అవకటం మనిషి. ఏమమ్మా, ఏం జరిగింది? భగవంతం గారు మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తుంటారు, కానీ ముందు అమ్మాయి సంగతి చూడండి. చూసేదేముంది, కాసేపు ఉందామని అమ్మాయి మారాన్ చేసి ఉంటుంది. చేస్తే ఉండిపోవడమేనా? అసలు నేనేం చెప్పాను? చలిగాలి, అది అమ్మాయి ఆరోగ్యం ఏం కావాలి? మతి అన్న ఉంటా పెద్ద మనిషికి. అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో వెళ్ళి చూద్దాం పదండి. నువ్వెందుకు? మేము వెళ్ళి వస్తాంగా. వెళ్ళండి. భగవంతం గారు పదండి. పార్కులో జనం వాళ్ళు లేనట్టున్నారే, పదండి చూద్దాం. మీరు అలా వెళ్ళండి. రావణా, రాధా, రావణా, ఏమైనట్టు బాబు? ఏం జరిగింది? ఏమండి, ఓ ముసలాయన రెండేళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు, నీకేమైనా కనిపించాడా? ఓ ముసలాయనో పాప అన్న? ఏమో బాబు, పాప సంగతి తెలియదు కానీ ఓ ముసలాయన అదుగుదు అక్కడ కారు కింద పడ్డాడు. కారు కింద పడ్డాడా? ఆయన చేతిలో పాప ఉందా? లేదు బాబు. పాప ఏమో, ఆయన ఆసుపత్రికి చూడండి బాబు. పదండి. బేబీ ఎక్కడండి? ఏమైందండి? నా తల్లి ఏమైందండి? నిజం చెప్పండి. లక్ష్మి, నా మాట విను. బేబీ కనిపించలేదు కానీ ప్రమాదం ఏం జరగలేదు. యాక్సిడెంట్ లో చిక్కోలేదని గట్టిగా తెలిసింది. జనంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, వెతికిద్దాం, తప్పకుండా దొరుకుతుంది. వెతికించండి, వెంటనే వెతికించండి. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోలీస్ ఏమండి, మన మనుషులు ఇంకా ఎందరినైనా పెట్టి వెతికించండి, ఊరంతా వెతికించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? లక్ష్మి, నువ్వు నేను మాట్లాడతాను. బేబీని వెంటనే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. నువ్వు రాధా, బేబీ అమ్మాయి ఫోటో. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి, అమ్మాయి సేఫ్గానే ఉంది, అందులో అనుమానం లేదు. ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు. మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం, సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. నా నమ్మకం ఒకటేనండి, ఆ మాతృప్రేమని చూశారు, ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది, తప్పదు. అదే భగవంతం గారు, విపరీతమైన ఆ వెర్రి ప్రేమే ఈ విపత్తు తెచ్చింది. అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని? రావు, ఏమిటండి ఆ మాటలు? ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలియదు, అమ్మాయి దొరక్కపోతే అది దక్కదు. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి, దొరక్కి ఏమవుతుంది? మేము చూస్తాం కదా. ఇన్స్పెక్టర్ గారు, తనకి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం ఉంటే ఆమె ఇంత ఇదయ్యేదే కాదు.
ఆ అదృష్టం లేదని తనకు తెలుసు. అదే దాని బాధ, నా భయం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇవి చేతులు కావించినట్టుగా. నో 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 రావు గారు, మీరే ఎలా అయితే ఎలా. రెండు రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది. సరేనా? థ్యాంక్స్. ఒక్కొక్కరిని ఎందుకో ఈ దేవుడు సుఖ పెడతాడు, ఇంకొకరిని ఎందుకో బాధ పెడతాడు. చాలండి, ఏమిటా మాటలు? అది కాదు, బిడ్డలు లేదా నువ్వు పడుతున్న బాధ చూసి మామూలు ప్రకారంగా కడుపు రావటం, 10 మాసాలు మోయటం, కనటం, ఇంత ఆలస్యం అంతా నువ్వు ఓర్చుకోలేవని డైరెక్ట్ గా నీకు బిడ్డను ఇచ్చేశాడు. అదే సమయంలో ఇంత బాధపడ్డ ఏ తల్లి కడుపులో చిచ్చు పెట్టాడు. ఇన్స్పెక్టర్ గారు, నా చిట్టే లేది, నా రాదేది, ఇది కనిపించదే, మాట్లాడే ఉంది, ఏముంది భగవంత గారు, నా చిట్టలు కనిపించలేదా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడేవండి. అమ్మా, మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం, ఊరూరు గాలించి, కానీ నా రాధ కనిపించలేదా? నా చిట్టలు కనిపించలేదా? ఇక కనిపిస్తుందనే ఆశ కూడా లేదు. రాధా, మెంటల్ షాక్, ప్రమాదం లేదు కానీ తొందరగా కోలుకోవటం కూడా కష్టం. డాక్టర్, ఎప్పటికైనా కోలుకుంటున్నా డాక్టర్. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాలమే ఇలాంటి వాటికి ముందు, ఎంత బాధైనైనా ఎంత గాయాలైనా కాలం మాపుతుంది, మాంటుతుంది. గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాకను చేస్తుంది, పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాకను చేస్తుంది, ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది. మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది, మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది, మనిషిని మాకును ఒకటిగా చేసి కొట్టుకుపోతుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది.
ప్రళయాన్నైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది. ప్రళయాన్నైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది. ఎందరేగినా ఎన్ని జరిగినా ఎరగనట్టులే ఉంటుంది. ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది. కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది. కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది. కాలానిదో కన్న తల్లిదో గెలుపన్నదే తెలియనిది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది. ఎంతకాలం ఇలా? నా రాధ వచ్చేదాకా. గోపి, రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు కదా. అవునమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటుంది రాధ. చాలా అదృష్టవంతురాలు. ఎక్కడున్నా దర్జాగా కాలు నేల మోపకుండా మహారాజు కూతురులా పువ్వుల్లో పెరుగుతూ ఉంటుంది. నిన్ను చేసుకున్నప్పుడే నారాయణ దుర్చుకుపోయింది. ఇంకా లేదు, ఇంకోసారి రమ్మ మీద చేయి చేసుకో, అంత పని జరిగి తీరుతుంది. ఎందుకు నన్ను అలాంటి మాటలు అన్నీవే అన్ని ఏ బెదిరిస్తున్నారా? ఇక్కడ అనుభవించే ఆశ్చర్యాలు పోతాయి, నాకేం బెంగలేదు. జీతం కట్టలేదు నాన్న. నా పుస్తకాలు లేవు నాన్న. నాన్న, ఇవాడ ఫీజు కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చోనివ్వరు. గీత, వాళ్ళు ఎలాగో చిన్నవాళ్ళు, నువ్వు కూడా నాన్నని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. చెప్పని అమ్మా చెప్పని. ఏంటమ్మా నీ ఏడు పేట చెప్పు. పాల డబ్బా లేదు, ఇంకా ఈ కొంపలో ఏం లేవో చెప్పమంటారా? నేను చెబుతాను. ఈ ఇంట్లో సరుకులు లేవు, ఈ పూటకు బియ్యం లేవు, ఏ పూట కడుపు నిండా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కంటి మీద నిద్ర లేదు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, సావడానికి అధికారం లేదు. ఈ బాధలు ఎన్నాళ్ళో తెలియటం లేదు. నువ్వు వెళ్ళిపోయా, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, నరకంలో పడ్డాను. నువ్వు స్వర్గంలో, నేను నరకంలో, రెంటికి ఎంత దూరం ఉంది. ఈ దూరాన్ని దగ్గర చేయడం కోసమే దీనికి అలవాటు పడ్డాను. నువ్వేమీ అనుకోకు.
నమస్కారమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మా అబ్బాయి రాజు. చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటారు, గుర్తుండదు అనుకుంటాను. అలాగా, కూర్చోండి. సారీ డాడీ, కాన్వెంట్ చదువులు కదండి మమ్మీలు డాడీలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆశగా నా ఆరోగ్యం. ఆశనికండి మీ మనసు. ఆ తల్లి మనసే మిమ్మల్ని కాపాడాలి. అమ్మాయి గారి కోసం ఇన్నేళ్లు చేసిన మానవ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. కానీ ఇక మీ మనసు, ఆ తల్లి మనసే ఆ అమ్మాయి ఎక్కడున్నా ఎప్పటికైనా మీ దగ్గర తీర్చి తీరాలి. అంతేనండి, మానవులు కాదు దైవం కాదు, నా మమతే నా మనసే నా బిడ్డను నాకు దక్కిస్తుంది. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. తదాస్తు, మేమంతా కోరేది అది. మరి మీ మనసు ఏమీ బాగున్నట్లేదు. పర్వాలేదు, చెప్పండి. అబ్బాయి పీయూసీ దాకా చదివాడు. ఇంకా చదవగలనుకోండి, చదవాలని కూడా నాకుంది. కానీ మా డాడీ వయసు అయిపోతుంది, ఎప్పుడు పోతానో ఏమిటో. నువ్వు నా ఫుట్పాత్ లో నడవాలని, నన్ను ఏదో బిజినెస్ లో దింపాలని ఆయన అనుకుంటున్నారు. లేకపోతే కాలేజీలో ప్రతి క్లాస్ లో రెండేళ్ల పాటైనా ఉండి ఆ చదువు అంతే ఒకటి తేల్చుకుందామని. అబ్బాయి, పెద్దవాళ్ళతో క్లుప్తంగా మాట్లాడాలి నాయన. ఎస్ డాడీ. సారీ డాడీ. అబ్బాయి చెప్పినట్లు అబ్బాయిని ఇప్పటి నుంచే మన ఆఫీస్ లో పడేస్తే కాస్త నా భారం తగ్గుతుందని. ముందు ముందు నా తరువాత దానికి అలాగే చేయండి. చెప్తాం. మరి అబ్బాయి జీతం అది. భగవంతం గారు, ఇన్నేళ్ళు నేను ఇవన్నీ చూసుకున్నానా, ఇప్పుడు నన్ను అడగటం దేనికి? మీకు ఎలా తోస్తే అలాగే చేయండి. చెప్తాం. మీకు నా మీద ఉండే నమ్మకం అటువంటిది. ఈ లెక్కలు చూసి ఈ చెప్పులు మీ సంతకాలు పెట్టండి. లెక్కలు మీరే చూడండి. అమ్మగారు, కాస్త సంతకాలైనా చూసి పెట్టండి. మధ్య మధ్యలో ఒత్త చెక్కులే ఉండొచ్చు. ఒత్త చెక్కులు ఉండడానికి మా తలకాయలు ఒత్తవి కావురా. పెద్ద బుర్రలే డేంజర్ బాబు. అందులో మా డాడీ తలకాయ ఆటం బాంబు లాంటిది. ఏంటి అది? వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. లేవు, వేకెన్సీలు లేవు లేవు లేవు. నువ్వు ఇంకా ప్రాణం విసిగిస్తే ఈ కుర్చీలోంచి నేను లేచిపోయి నిన్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది. I'm sorry, sir. I say I don't have any vacancies at present. I have already told you 1,000 times. Welcome. చావలేదా? చావడమే తెలియదు మీకు, బ్రతకడమే తెలుస్తుందండి. లేవండి 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 లేవమంటే. ఓహో, గొడవ చేస్తే 10 మంది వస్తే కాస్త ఎక్కువ డబ్బులు లాగొచ్చానే. ఇదిగమ్మా, రిపోర్ట్ ఇస్తే పోలీసులు కేసు గొడవ ఇదంతా ఎందుకని లేవమ్మా. లే చూడమ్మా, ఇవాళ నీ తిది నక్షత్రం ఏం బాగలేదు. రేపు కావాలంటే నా కారు బ్రేక్ లో లూజ్ చేసి తీసుకొస్తాను, రేపు ట్రై చేయొచ్చు. పద పద. ప్రొద్దున లేచి ఎవడ మొహం చూశాను. కూర్చో కూర్చో. సార్ ఆపండి. ఎందుకు? నేను దిగాలి. ఎందుకు? ఇంకో కారు కింద ట్రై చేయడానిక? ఇవి చూడమ్మను, నువ్వు ఎన్ని కార్లు ట్రై చేసినా చచ్చిపోతామన్న గ్యారంటీ మాత్రం లేదు. మహా అయితే ముక్కు ముఖం సాఫ్ అయిపోతుంది తార రోడ్లాగా, అంతే. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అఫ్ కోర్స్, నీలాగా బుల్లి కార్ కింద మాత్రం కాదనుకో, మనం చావడం అంటూ వస్తే దర్జగా ఏ బెంజ్ కార్ కింద చవరల కార్ కింద పడతాం. ఎంత దరిద్రులు అయితే మాత్రం చావట్లో కూడా దరిద్రమా? పెద్ద కార్ కింద పడితే గొప్ప. ఫస్ట్ పాయింట్, మెత్తగా హాయిగా చచ్చిపోవచ్చు. సెకండ్ పాయింట్, వచ్చే జన్మలో ఆ కారు ఓనర్ గానే పుట్టచ్చు, లేదా కనీసం డ్రైవర్ గానే పుట్టచ్చు.
నీ అదృష్టం సంగతి ఏమో గానీ నేను మాత్రం అదృష్టవంతుణ్ణి. జీవితంలో ఎప్పటికైనా నీలాంటి అందమైన మన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూర్చోబెట్టుకున్నా. ఇదిగోనండి, దయచేసి నన్ను దిగినిస్తారా లేదా? ఇదిగో చూడు, ఇప్పట్లో మళ్ళీ చచ్చిపోవాలని కోరిక కలగదు. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే చిన్నగా నా దగ్గరకు వచ్చి. ఎందుకు? చస్తే నవ్వుతూ చచ్చిపోవచ్చు, బ్రతికితే నవ్వుతూ బ్రతకవచ్చు. నిజమేనండి, మీరు భలేగా మాట్లాడతారు. గెలిచి తీరండి. ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఎలక్షన్స్ లో గెలుపు గ్యారంటీ. ఉపన్యాస సింహ, వాది ప్రతివాద దురంతర, రాజకీయ చాణుక్య, మధుర వాక్చతుర శ్రీ భూషణం గారి సహాయం పొందండి. గెలవండి అయ్యా, గెలవండి, 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 గెలవండి. ఏమిటలా చూస్తున్నావు? చెప్పరా? చెప్పు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల. నిద్రలోన ఉలిక్కి పడితే బెదురేదోలే అనుకున్నా, నిద్రలోన ఉలిక్కి పడితే బెదురేదోలే అనుకున్నా, చక్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా, చక్కిలి గిల్తలు పెడితేను చలిగాలేమో అనుకున్నా. కళ్ళు తెరిచి చూశాని నా ఎదుటే నువ్వు ఉన్నావే, కళ్ళు తెరిచి చూశాని నా ఎదుటే నువ్వు ఉన్నావే. నమ్మలేక నీ ఒళ్ళంతా తడిమి తడిమి చూశాని. నిన్న రాత్రి నిన్ను చూస్తే కలలో నా పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల. చేతికి వెచ్చగ తగిలావు, లోపల వేడిని రేపావు, మెల్లగా చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు. చేతికి వెచ్చగ తగిలావు, లోపల వేడిని రేపావు, మెల్లగా చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు. మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను, మెలికలు చూసి చెమటలు పోసి పసివాణ్ణై పడిపోయాను. లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల. నిలబడు నిలబడు నిమిషం సేపు, నిలబడు నిలబడు నిమిషం సేపు నీలి కన్నుల తినదాన, నిలబడు నిలబడు నిమిషం సేపు నీలి కన్నుల తినదాన. నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిలదాన, నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిలదాన. దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా, దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా. తోవకు అడ్డం పడుకుంటాను తొక్కైనా పోరాదా, తొక్కైనా పోరాదా. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా పిల్ల, అది నిజమైంది చూసుకోవే తెల్లారే కల్ల, తెల్లారే కల్ల, తెల్లారే కల్ల. చూడు,
కల్లో చుట్టానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. నా ఇష్టం రంభం చూస్తాను లేకపోతే ఓరోసం చూస్తాను. నీ ఇష్టం అయితే మళ్ళీ రాత్రి కల్లోకి రా లేకపోతే పార్కులోకి రా. వస్తాను. ఇదిగో 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 కల్లోక పార్కులోక. సార్ 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 ఎలక్షన్ లో మీకు విద్యుల్పు గ్యారంటీ. చదవండి సార్. చదివి మీకు పనికిరాదనుకుంటే పారేయకండి. వాపస్ ఇచ్చేయండి ప్లీజ్. ఈ నోటీస్ సరిగా తగ్గేటి నుంచి మేము కదలకూడదంటావా? అయ్యయ్యో నన్ను అపార్థం చేసుకోకండి. నా పాయింట్ కాస్త మీరు ఆలకించండి. నా బిజినెస్ కు ఈ నోటీసులు వేయటమే పెద్ద పెట్టుబడి. మళ్ళీ మళ్ళీ వేయాలంటే శక్తి లేదు. నడిచి వెళ్లే వాళ్ళైతే పారేసినా వెంటబడి ఏరుకుంటాను. మీరు కారులో వెళ్లేవారు. పోనీ నేను కారులో వస్తాను. మీరు తాపిగా చదువుకోండి. భలేవాడు అయ్యి కాలాంతుడిలాగా ఉన్నదే భలే వ్యాపారం మొదలెట్టావు. చిత్తం చిత్తం మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా? నిలబడితే ఏ పార్టీ ఏ వార్డు మీకు పోటీ ఎవరు మీ బడ్జెట్ ఎంత ఆ వివరాలు చెప్పండి చాలు. అరగంట ఉపన్యాసాన్ని 30 రూపాయలు ఛార్జీ చేస్తాను. రేట్లు సమయానుకూలం. నువ్వు? నా పేరు భూషణం అండి. గుంటూరులో? అవునండి గుంటూరులో 1930 ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఓర్ని దుంపలే నువ్వుటో. నేను భగవంతాన్ని. భగవంతం? ఓ నువ్వా? సారీ మీరు ఏడ్చావు కానీ ఏం చేస్తున్నావు? వ్యాపారం ఏంటి? ఎక్కడుంటున్నావు? ఈ ఊళ్ళోనే. ఇల్లు ఎక్కడ? మా ఇంటి అడ్రస్ కాదు కదా. రూట్ ప్లాన్ వేసి ఇచ్చినా నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా బుల్డోజర్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కార్లు మా ఇంటి దాకా రావు. నీకు తీరుకుంటే చెప్పు, మా బంగ్లాకి తీసుకెళ్తాను. సరే కార్యక్రమం. సుపుత్రులు బాబు మంచి బుద్ధిమంతులు. మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడిమానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడిమానేశారు. కండ పుష్టి గణ వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు. బాబు మీ దేశం. రండి రండి కాస్త తల వంచాలి. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తల వంచక తప్పదు. రండి కూర్చోండి. ప్రస్తుత నా పరిస్థితిలాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది కుర్చీ. అమ్మా రమా గీత కాంత రండి మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు. భూషణం అదే వద్దన్నాను. అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా. దరిద్రం అలా చెప్పనివ్వదు. డబ్బు ఉంటే చాలు. వాడు క్షుద్రుడైనా సరే దుర్మార్గుడైనా సరే దరిద్రం అండి గారు శ్రీవారు అని అనమంటుంది. ఎందుకు పిలిచారు? అయ్యో పిలవడం కూడా తప్పేనా? ఈయన నా స్నేహితులు భగవంతం గారు. నా భార్య మణి పేరు కాంతామణి. రెండో భార్య అండి. అంటే మొదటి భార్య పోయింది ఇంకా. ఇది నా కూతురు. నా కూతురులేండి. మా ఇద్దరు కూతురులేండి. చదువుకోకపోతుందని బడికి పంపిస్తున్నాను. చదువుక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్. లేదండి నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు. ఆయన గారి పెద్ద కూతురు చదువు ముగించుకొని ఉద్యోగం ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది. అయిందా? అయింది. మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి. ఇంతకు రమ ఎక్కడ? అమ్మా రమా రమా. మా అమ్మాయి రమ. నమస్కారం. నమస్కారం. భగవంతం అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకు ఇంత మజ్జిగనం తినిపించే మనిషి ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి నా తల్లి. మిగిలిన వాళ్ళందరూ మృగాలు. మృగాలే కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం. ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం. మీరు సూటీ పోటీ మాటలు అంటున్నా సిగ్గు లేకుండా మీ పంచలో పడున్నాం. చేతికొచ్చిన 4 రాళ్లతో తప్ప తాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకు చేరితే మీకోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలు అంతేనా? ఈ మృగాలతో మీకెందుకు? పోతాం మా దాన్ని మేము పోతాం. పదండి అందరం కట్ట కట్టుకుని ఏ గంగలో నన్ను దూకి చేస్తే మీ నాన్న సుఖంగా ఉంటాడు. వాళ్ళని ఎందుకు పిన్ని కొట్టడం? నువ్వేమా మీ జాల పడక్కర్లేద్దమ్మా. నువ్వు ఊరుకో. ఒరే సిగ్గురా మొగరా సిగ్గురాంటే నువ్వు గంగల ఏమంటే ఏమిట్రా ఇది ఇంత సంసారం ఇంత బాధ్యత నువ్వు తాగుతున్నావా? తాగుడు నాకు వ్యసనం కాదు అవసరం. లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలనా? అయితే నువ్వు అడగవచ్చు సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్త కూస్త ఉపయోగపడుతుంది కదా అని. ఈ సముద్రంలో అది ఏ మూలకి? అందుకని పోయి కృష్ణ. భగవంతం డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు. మన దగ్గర అంత డబ్బు లేదు. అందుకని ఈ నాటు సరుకు లేబుల్ దూచి మోసపోవద్దు. పోయి
ఏమీ అనుకోవద్దు. అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది. ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంవత్సరం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు. తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా. నువ్వెందుకు? భూష్మ వెళ్ళొస్తాను. అయ్యో కాఫీ కూడా తీసుకో. ఈ తడ అవుతాగా వస్తానమ్మా. పోయ్. మర్యాద కంటాను కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకు ఎక్కడివి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయ్. నాన్న ముందు కాస్త అన్నం తిన్నాన్న. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది, అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీదే బతకడం అలవాటు చేసుకుంటాను. పోయ్. చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. బిజి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్దవారిని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని తిప్పరత్ లాంటి వారిని కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కలిసి అంటే నేను తిప్పరత్ లాగా ఉన్నానా? బిజి ఏ రొట్టినైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు బాబాయ్. అచ్చరి గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద? అదే నువ్వు అస్తమానం కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. ఇలా 100,000 రూపాయలు సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. క్లాస్ అంతా 100,000 రూపాయలు పెట్టావా? ఈ మొహం చూస్తావా? లాటరీ టికెట్. ఏమ్మా రాత్రి లక్ష్మీదేవి గారు నా కళ్ళు కనపడి, నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంది. అంతే లేవగానే కాఫీ మానేసి రాత్రి టికెట్ కొన్నాను. నాకు 100,000 రూపాయలు తప్పకుండా వస్తాయి. రాదు వస్తాయి. రాదు వస్తాయి. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం జీన్ గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదు? ఇంకా రాలేదు సార్, ఆఫీస్ 10 గంటలకే కానీ అందరూ వచ్చేది 11 గంట. వస్తారా? వస్తారు. ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరి సార్ చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయడం, లేకపోతే తీసేత పరిస్థితులు ఉంటాయి. గంటకు లక్ష మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరా? వస్తే కళ్ళొచ్చి లేకపోతే మాట్లాడమా? ఇక్కడికి వచ్చారంటే? నేను నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్. ఎవరిని? డ్రైవర్నే. కాదు రెండు బాగుంది. మీరండి మీరండి. ఎస్ కమ్ ఇన్. తెలుసుడా? పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. ఆహా వెరీ ఫైన్. మీరు ఏం చదువుకున్నారు? ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యానండి. ఆహా మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? మీ పెళ్ళి అయిందా అండి? కాలేదు. కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషన్. ఇప్పట్లో మీరు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఏమైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీ కాబోయే భక్తి ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తావా? ఇస్తావు. అమ్మగారు నిన్ను ఎక్కిన ఎక్కించుకున్నారు. లేదు సార్. లేదు సార్. సార్ రమా, రమా నిన్నే. ఏమండి ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిన దానివి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా కనీసం మర్యాదన లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు? అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియని వారు, కనపడ్డ ప్రతి కన్నపిల్లకు ప్రేమించడం పెళ్లి చేసుకోవటం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరు ఇచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూట అయినా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో
రోగాలతో రొష్టులతో ఈగల ముసరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేను వచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటరుక చెప్పండి సార్, చెప్పండి. నన్ను క్షమించరమ్మా. కార్మిక కర్షక సోదర సోదరి మండలారా, కష్ట జీవులారా, నిరసతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా, నిర్భాగ్యులారా, నిరసి మొత్తం భారత పౌరులారా, మహాజనులారా, ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేసినా ఒకటి అంచేత, ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం. అందులోనూ పాత వాళ్ళలో పాత పంది కుక్కైన శ్రీ భోజనానందరావు గారికి సారీ మన్నించాలి, శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి. అయ్యా, నా సొంత విషయం మనవి చేసుకుంటాను, మీరు వినాలి. ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి. ఏ విషయాన్ని గురించి అయినా, ఏ పార్టీని గురించి అయినా అనర్గరంగా మాట్లాడతాను. కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి. రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి, సవా మామూలే. ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే, కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు. మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు. ఆడపిల్లల్లో అందాలు ఆశలు తొంగి చూసుకునే వయసు, కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు, ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకునే ఇంక బ్రతకలేరండి, బ్రతకలేదు. అమ్మగారు, కారు రెడీ. చేసినా ప్రయోజనం లేదు, ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు అనుకోండి డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు అన్యాయంగా అంటున్నారు, ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే. హరి హరి, అంత మాట అనకండి అమ్మ. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మ గారు. కాదు మరి రాకని ఎందుకు తీసుకురారు? తీసుకురావాలి, కొన్ని సంవత్సరాల దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేస్తుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి, మీరే వెళ్ళండి. వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి, లేదా ఈ గడప తొక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డ నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు నమ్మకం ఉంది డాక్టర్, నాకు నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకటం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది నా రాధ, తప్పకుండా వస్తుంది.
తప్పకుండా వస్తుంది. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను ఈ మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత? ఆ తర్వాత? ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజమనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది, అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా భయంకరంగా తయారవుతుంది, మన చేత ఏమన్నా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, మీకోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను, కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ్యం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకిష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా. సరే, నేను వెళ్ళొస్తా. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు, ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? పోయ్. స్వామి, నా లాస్ట్ కట్ క్యాష్ కాదని నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కోటి కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు రా కన్నా, క్యాష్ కాకపోతే చెక్ వస్తుందిరా, చెక్ చెక్క నుంచి వస్తుందిరా, నీకు అసలు లక్కే లేని. చూసావా, మన అదృష్టం చూసి ఏడుపు ఏడుపు కాదురా. అరే, నీ వెర్రి బాగుంటానని చూసి ఎరవ లేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వెర్రి బాగుంటాను? అదే మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరు ఫ్రంట్ సీట్ లో కూతుని డూయట్లు పాడుకుంటుంటే వీరికి ఏడు పోతుందే ఉంది. ఒక్క జాగ్రత్త. అవునరా రాజా, నా మూతి పగిలిపోయిన కాదు పూజా, ఇలాగ చూడరా, తవరణ వచ్చిందిరా, నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా. ఇదిగో 6607 కాదట, 6607 అట. 7 అయితే నీదట, 1 అయితే ఇంకొకటట. నీ పని సున్నట, అత్తు తప్పట. ఏమైందన్న, మందు తెచ్చారా? త్వరలో వస్తుంది. పాప దెబ్బకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుంది. ఏమండి అంతేనంటారా? అయితే నా బిడ్డ, అయ్యో ఏమిటినా నా మాటలు? వట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడా. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకుంటావు. అబద్ధం చెప్పలేము, అన్యాయం చేయలేము, ఆశ్రయించలేవు. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు, ఒక్కటి రమ్మా మార్గం మబ్బు. అక్కర్లేదు నాన్న, మనం సావక్కర్లేదు, బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం.
అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతావు. రమ నాన్న, కాసేపు పాపను కాపాడండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రమారా, ఏలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి, మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను, నేను చక్కగా తర్ఫీ చేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళి. మీ రుణం తీర్చుకోలేను, ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసే. రేపు ఇప్పటికి జమీందారిని కూతురు చిరంజీవి రాధ అయిపోవాలి, తెలిసిందా? అలాగే, వెళ్ళొస్తానండి. అమ్మగారు, అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వినిపించకండి. కాస్త నిదానించండి, అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదో అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా. అలాగే పిలువు, ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు. ఇదమ్మా అమ్మా, ఒకసారి మళ్ళీ అమ్మా, మళ్ళీ అమ్మా, అమ్మా, అమ్మా. ఈ 16 ఏళ్ళు 16 యుగాలుగా గడిపారు. నువ్వెలా ఉన్నావమ్మా? ఈ అమ్మ నడిచి నువ్వెలా ఉన్నావు? అమ్మను మర్చిపోయావా? నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు? చెప్పమ్మా, అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడిచి నేళ్ళలో ఉన్నావు? వచ్చేశా కదమ్మా. అబద్ధం, నువ్వు వచ్చావా? నేనే నిన్ను రప్పించుకున్నాను. నీకోసం రాత్రింబవళ తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, నీ మాతృ ప్రేమ మీ కడుపు తీపి నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో విలపించావు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు, మన ఇంటి వ్యవహారాలు అన్నీ చూసుకుంటుంటారు. భగవంత గారు మన పాలిట భగవంతుడు. నమస్కారం గోపి. అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమలి రామన్న కొడుకు గోపి చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని తోట అంతా తిరిగేవాడు, వట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయాను, నా మతి మండిపోను. రమరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుందా. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది, అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లిని నాకలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది అమ్మగారు. ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిటా? మా పిలుపు ఎక్కడ నెత్తుకున్నావు? చీచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మా అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. అమ్మగారి మాట వదిలే, నువ్వేమంటావు ఈ అమ్మాయి విషయం? మనకేం తెలుసు సార్, కన్న తల్లి వారికంటే. అంతే మరి మన గౌరవం, మంచి కానీ చెడు కానీ ఆమె నిర్ణయించుకోవాలి. అవును సార్. ఏమైనా అమ్మగారిని కాపాడుకున్నాం.
అంతా మీ చదవ సార్. చాలా శ్రమ పడి సాధించారు. ఏదో నా రుణం తీర్చుకున్నాను. అంతా భగవంతుని లీల. అమ్మా కాస్త అలా వెళ్ళండి అమ్మా. పిచ్చి పిల్ల, కన్న తల్లి దగ్గరే సిగ్గా, వయసు కదూ. సరే ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో, రేపు నీకు కావాల్సిన కొనుక్కుందువు గాని. ఎంత పెద్దదాని అయిపోయావమ్మా, నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. రామ్మా తండ్రుతాను, నేను దూకుంటాను అమ్మా. ఆహా, స్నానం అంటే సరేనన్నాను, తలదూడడానికి అదేం కుదరదు. రా చెప్తా. ఏమ్మా నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు? ఏం చేయమంటావు తండ్రి, చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయావు. నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు, అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది. ఇదిగో అమ్మ ముద్ద. ఏమిటమ్మా ఇది? చెప్పాను కదమ్మా తీరని ముచ్చటని. చిన్నప్పుడు నీకు అలవాటి అమ్మ ముద్దని, నాన్న ముద్దని, గోపి ముద్దని, చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని. తినమ్మా అమ్మ ముద్ద. ఏమిటమ్మా అలా చూస్తున్నా? నీ చిన్నప్పటి ఫోటో ఎలా ఉన్నావో చూడు. ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను? నేను మీ రాధనేనని ఎలా నమ్మారు? ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి? పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా. నిద్రొస్తుందన్నా, పడుకో. నేను పడుకుంటానేమ్మా, త్వరగా నిద్రపోవాలి. నేను వెళ్ళిరానా? ఎవరు నువ్వు? పాప నేనెవరైతే నువ్వు మాత్రం కాను. నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నీ స్థానంలోకి నేనొచ్చాను. నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు, నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నా కోసం కాదమ్మా, నీలాంటి పాపల కోసం. ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా. నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను. రామ్మా నన్ను ఈ పాపం నుంచి తప్పించు, అంతవరకు నన్ను క్షమించు. చూస్తే కల్లో నా గోపి, గోపి మీరు అమ్మాయి గారు? గోపి ఏమిటా పిలుపు? ఇక్కడ అమ్మాయి గారు, అమ్మాయి గారు పిలవటానికి ఎవరున్నారు? మిమ్మల్ని అండి అమ్మాయి గారు. ఈవేళప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మరే వేళప్పుడు రావాలో చెప్పు. అమ్మాయి గారు మీరు త్వరగా వెళ్ళిపోండి,
నేను వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అమ్మాయి గారు, మీరు ఉండవలసింది ఇక్కడ కాదండి, ఆ బంగ్లాలో ఉండి. నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు ప్లీజ్, మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తా? ఏం చేస్తాను? మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాను. భగవంతుడిలాగా వచ్చావు. అమ్మాయి అక్కడ ఏమైందో ఏం చేసిందో అని కాలు గారిని పిల్లిలాగా. ఎందుకయ్యా కంగారు? నీకు తెలియదు భగవంతం, అమ్మాయి ఉత్త పిచ్చింది. తీరా వెళ్ళాక నాటకం బ్రహ్మాండంగా ఆడింది, అందరినీ ఒప్పించింది, మెప్పించింది కూడా. అలాగా అయితే అమ్మాయి జమీందారనే కూతుంది. పోనీ, అదేదో సుఖపడింది. కాదమ్మా, అందరూ సుఖపడే టైం వచ్చింది. రమ తల్లి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఇంతకాలం ఆమెని పోషించినందుకు, పెంచినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవాలట. మీకేదో మర్యాద చేయాలట. మాకే మర్యాదలే? అవునా, మా కారు కూడా పంపారు. ఒక్క నిమిషం ఉండండి. రమ వెళ్ళిపోయి సుఖపడ్డానికి వెళ్ళింది. మన బిడ్డగా ఉండి నరకం అనుభవించడం కన్నా ఎవరి బిడ్డగానో సుఖపడుతూ సుఖపడి ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అయినా నాకు అన్నం ఎందు ఇది ఉందిగా. పోయి కూర్చోండి. పర్వాలేదు అమ్మగారు, మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నాను. అమ్మాయిని ఎంత ప్రేమగా పెంచారో మీకు తెలీదు. రెండేళ్ల పాపగా వెళ్ళిపోయిన రాధ ఈనాడు ఇలా తిరిగి వచ్చిందండి. అంతా మీ తల, మీ మీరు ఎప్పుడు మర్చిపోలే. ఎంత ప్రాణంగా పెంచినా అడిగితే కారాలు అడిపోయింది. అదేం మాటమ్మా, రాధకి నేను కన్న తల్లినైతే ఇన్నేళ్ళు దాన్ని పెంచిన వారు మీరు. మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి చూడాలి. ఉన్న మొగుడు మగవాడైనా సంసారాన్ని ఎదుటం చేతకాని మనిషి. ఏదో పూట తిని తినక పెంచారు. సిక్కుమాల కుటుంబానికి కాస్త ఆధారం అవుతుందని పైసా పైసా మిగిల్చి ఎంతో ఆశతో చదివించారు. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చారు. ఇక మెలిసి ఎలా బ్రతకాలం? ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగేమీ అక్కర్లేదు. రాధ మాత్రం మిమ్మల్ని మర్చిపోతుందా? ప్రస్తుతానికి ఇది ఉంచండి. అమ్మగారు, ఏమిటో ఇలా మీ చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం నాకు బాధగానే ఉంది సుమండి. కానీ తీసుకోకపోతే జరిగి చావదు. తీసుకున్నా ఇది ఏమోనకు తాగుతుందా అని బెంగగాను ఉంది సుమండి. ఇది కూడా ఉంచండి. అమ్మా చాలా సంతోషం అమ్మా, ఈ పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. వెళ్ళొస్తాను. సరే అమ్మా, అయింది మన బాబు. అమ్మా వస్తానమ్మా. పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. భగవంతుడా, నన్ను చూడందే క్షణమైనా ఉండలేడు మా నాన్న. ఆయన ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. మా నాన్న ఎలా ఉన్నారో ఏమో. అర్ధరాత్రి అయింది, పద ఇంటికి పోదాం. ఇంటిగా అక్కడ నాకు ఎవరు ఉన్నారు? నా తల్లి వెళ్ళిపోయింది. ఇక నా కోసం ఆ ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారు? నా రమ లేకుండా నేను నరకంలో ఉన్నాను. నన్ను ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు, ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్నీ చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెప్దాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా, అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించుకుంటారా? అక్కర్లేదు, గోపిన్నాడుగా ఆ కారులో వచ్చేస్తాను. అవునవును గోపి. అమ్మా మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి, కారు సిద్ధం చేసుకో. కారు అండి? కారు ఏమిటో కంగారు పడతావు, కారు రెడీ చేయమంటే. ఏం లేదు అమ్మగారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి? ఏ కొంప మునిగిపోయినా గోపి, అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? చెప్పను. వెళ్ళు వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే వెళ్ళు. సన్నాసి సరే, నేను వెళ్ళొస్తానమ్మా.
అలాగే వెళ్ళండి, అమ్మాయి ఒక గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. ఐదులోంచి రెండు తీస్తే మూడు. అన్ని దొంగలెక్కలే, ఎంత కాలం ముందుతాడో ఏమిటో. రాజు చూడండి సమ్మి. అరే రాజు, మీతో సంగతి చెప్పాలరా? మామూలు సంగతి అయితే నా దగ్గర రానివ్వండి, మీరే చూసుకోండి. చాలా ముఖ్యమైంది. అంత ముఖ్యమైందా? అయితే చెప్పాల్సింది చెప్పండి. నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా? ఓ, నాకు బాగా తెలుసు. మీరు త్వరలో చచ్చిపోతారని, తర్వాత ఎవరైనా పొరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవగతొక పనులు తెలుసుకుంటారని, నేనైతే బుర్రవాణ్ణి సర్దుకుపోతానని. అంతేగా, నీ వెధపురతో పనేం లేదు కానీ చెప్పింది చేయరా బాబు. ఆల్ రైట్ చెప్పండి. సారీ గారు, ఇప్పుడు అమ్మాయి గారు రాత ఆఫీస్కి వస్తున్నారు. ఓహో, అదే సంగతి. ఆ అమ్మాయి గారు మీ అబ్బాయి గారు లవ్ చేయాలి అంతే కదా? ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు. ఇది మామూలే కదా డాడీ. అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా, ఆస్తి కోసం అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒకటే సందేహం. ఏమిట్రా అది? ఏడవక, నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు, అందులో ముందు వెనక అనుభవం లేదు. ఓ పని చేస్తా డాడీ. ఏమిటా అది? అదే, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం, పెద్ద కేసు. ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు, అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే. ఇది ఏమన్నా కోర్టా? చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి అది కాదు డాడీ. ఏ వ్యాపారం అయినా ముందర చిన్నదాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్దదాంతో జంప్ చేయాలి డాడీ. మనం లవ్ చేసేది కూడా, నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ కదా డాడీ. వెధవేష లేకుండా చెప్పినచ్చి అంతే. ఇదంతా నువ్వు బాగుపడటానికి రా, నీ ఫ్యూచర్ కోసం. అయ్యో అయ్యో, నన్ను వేధించేస్తున్నావు డాడీ. నేను లవ్ చేయడం కానీ కావాలి. ఓకే, నేను రూట్ లో పోతుంటాను. నువ్వు చూస్తా ఉండు. హే డ్రైవర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్ కదండి. ఎవరు చెప్పారు? అడగక్కర్లేదు, నీ ఇష్ట ప్రకారం వెళ్తామేనా? నేను ఇప్పుడు చెప్పండి ఎక్కడికో. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటుంటే రైట్ రైట్ స్టాప్. ఏయ్, ఎక్కడికి? రాధమ్మ గారు, నా పేరు రమ. అది అది ఎప్పుడునండి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను రమనే, రమగానే ఉంటాను, తెలిసిందా? అది కదండి. ఇదిగో, నీకు ఉద్యోగంలో ఉండాలని ఉందా లేదా? ఉందండి. ఉంటే ముందు ఈ అండిలు గిండిలు మానేయాలి. అలా ఉండాలంటే? ఉండాలంతే, లేకుంటే డిస్మిస్. తర్వాత నేను ఇంటికి రాకపూర్వం రమగానం ఎలా చూసేవాడివో, నాతో ఎలా ఉండేవాడివో, ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఏం అలా ఉండలేను. ఉండాలంతే, ఉంటావా లేదా? ఉండవా? ఏంటి, నువ్వు నా మాట విన్నంటావా? సరే, నువ్వు తక్షణం వెళ్ళు, కారు వదిలి వెళ్ళు. చెప్తాం, వెళ్ళొస్తానండి. అనుకున్నా, ఇటు హారను కొడుతుంటే అర్జునుడే అనుకున్నా,
పక్కనొచ్చి కూర్చుంటే చక్కని చుక్కని పక్కనొచ్చి కూర్చుంటే ఉక్కిరి బిక్కిరి అయి నీవు ఉరకలెత్తుతా వేళ ఉక్కిరి బిక్కిరి అయి నీవు ఉరకలెత్తుతా వేళ కోటలన్నీ కోసావే కొండ మీది కోటి తెస్తానన్నావే లేక కోడి నన్నావే సై అంటే సై 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 అంటే కోస కోడి వైనావే అబ్బో అబ్బో ఎంతో మనదాడి బనుకున్న డైవరు నా డైవరు ఇంత పిరికాడివా నువ్వు డైవరు ఓహో డైవరు ఆహా డైవరు చూపు చూశాను ఎదుతున్నా దాన్ని అటు ఇటు తిప్పావు వెనకున్నా నేను నీ దొంగ చూపు చూశాను చిగురు మేయు తిలకమ్మ చెట్టుకేమి సొంతమా చిగురు మేయు తిలకమ్మ చెట్టుకేమి సొంతమా గోరంక తోడొస్తే కోటలేమి అడ్డమా అబ్బో అబ్బో ఎంతో మనగాడి అనుకున్న దైవరు నా దైవరు ఇంత పిరికాడి గోపి నీ ప్రవర్తన చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు నేను ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి నువ్వు నాకు దూర దూరంగా ఉంటున్నావు నువ్వెందుకు ఇలా మారిపోయావు మీరు ఇదివరకటి నా రమ్మకారు ఇప్పుడు నా యజమానురాలు అందుకే మారవలసి వచ్చింది ఏమిటి నేను నీ రమను కానా అంటే ఈ సిరి సంపదలకు నేను దాసురాలనయ్యానని కదా నన్ను దూరం చేస్తున్నావు అయితే ఇవేవి నాకు అక్కర్లేదు నేను నీతోనే వస్తాను వద్దమ్మగారు వద్దు 16 ఏళ్లుగా మీకోసం తప్పించిపోయిన మా అమ్మగారు ఇప్పుడు మీరు మెరుపులా వచ్చి మాయమైపోతే వారు భరించలేరు ఇక మా అమ్మగారు మాకు దక్కరు మీరు ఇక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలంటే నన్ను నువ్వు విధివరకుట్లాగే అంటే రమలాగే చూడాలి తప్పదు అలాగే నువ్వు కళ్ళు మూసుకెళ్ళి వీడు మా వాడు రాజు మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు నాక వయసు అయిపోయింది ఈ మధ్య పని అంతా వాడే చూస్తున్నాడు నాకన్నా అన్ని విషయాలు బాగా తెలిసిన వాడు కూర్చోమ్మా నోనో అది మీ సీటు నోనో ఇది నాన్నగారి సీటు అంటే ఇది నుంచి మీది మీరే కూర్చోవాలి కూర్చోండి నాన్నగారు చెప్పారుగా బాగుండదు కూర్చోండి నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళాలి అబ్బాయి ఆఫీసు అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు బాబు వెళ్ళొస్తాను అలా వణికిపోతారేంటి మీరేవో చెప్తారన్నారు మీ నాన్నగారు అదేదో చెప్పండి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా చెప్పండి నాకు ఏమీ తెలియదు మీకు తెలిసింది ఏదో చెప్పండి నాకు తెలిసింది మీకు తెలియవలసింది నేను చెప్పవలసింది మీరు వినవలసింది ఒకటే ఒకటి పరమరహస్యం ఏమిటి అదే ఈ ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో తెలుసా అండి చెప్పండి చెప్పండి మిమ్మల్ని మిమ్మల్ని నన్ను కాదండి మిమ్మల్ని అదే చెప్పండి మిమ్మల్ని మిమ్మల్ని ఘారంగా పెంచుకున్నాను మా అన్న ఏమిటి నువ్వు కూసేది ఈ కూతలు నాకు కదండి మా డాడీ ఇటువంటి ఆశలు కోరికలు నా జీవితంలో లేవండి ఏమండి నేను చచ్చిన అబద్ధం చెప్పలేను ఇప్పుడు చూడండి ఈ విషయం మీకు తెలిసినట్టు మా డాడీకి తెలిస్తే నా వీపు చిట్లు పోతుంది కాపురం పెట్టడానికి మా అమ్మగారు కూడా లేరు ఎలా మేనేజ్ చేసుకుంటారో ఏమిటో ఇట్ ఈస్ లెఫ్ట్ యూ సరే మీరు వెళ్ళండి అలాగే నేను చూసుకుంటాను Thank you.
అమ్మాయి గారు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. భగవంతం గారు అలా కూర్చోండి. కాసేపు మనం ఆడుతున్న ఈ నాటకం మర్చిపోయి మనం మనంగా మాట్లాడుకుందామా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనెందుకు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకున్నానో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ మీరెందుకు ఈ నాటకం ఆడిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? మీ కొడుకుని అమ్మగారి అల్లుడిని చేయాలనే దురాశతో. దురాశ? నువ్వు కూతురు అయినప్పుడు వాడు అల్లుడు కాకూడదా? నిజంగా నేను ఆమె కూతురునైతే మీకు ఈ ఆలోచన ఆశ కలిగేదా? అదంతా అనవసరం. నువ్వు కాకపోతే మరొకడు, వాడు కాకపోతే మరొకడు. ఎవరైనా పరేవాడేగా ఆశ అనిపించడానికి అసలు ఈ అవకాశం కలిగి చేసింది నేను. అందులో కాస్త భాగం అడుగుతుంది మా వాడికి. భాగం ఆస్తిలో కాదు భగవంతం గారు, నా జీవితంలో భాగం, నా మనసులో స్థానం అడుగుతున్నారు మీరు. ఏం కష్టమా? ప్రేమ మీరనుకున్నంత తేలిగ్గా పుట్టేది కాదు, ఇచ్చేది కాదు. వేరే ఇంకెవరైనా ప్రేమించావా? మీకు అనవసరం. ఈ చీరలు, ఈ నగలు, ఈ ఆస్తి అంతస్తు అంతా నీకు అవసరం? నాకు అనవసరం, నాకు అవేవి అక్కర్లేదు. మరి ఎందుకు అనిపిస్తున్నావు? మీ నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ తల్లి తృప్తికి. నేను పేదరాలనని అనుక్షణం నా అంతరాత్మ గుర్తు చేస్తూనే ఉంది. నేను పేదరాలుగానే ఉంటాను, వస్తాను. వంటింటి కుందేలు ఎక్కడ పోతుందో చూస్తా. అంబయ్యా. అమ్మా. అమ్మాయి కాఫీ తాగిందా? ఇంకా నిద్ర లేవలేదమ్మా. ఇంకా నిద్ర లేవలేదా? రోజు నాకంటే ముందే లేచేదే. అమ్మా, అమ్మాయి గారు. మరి మరేమో? ఏమిటయ్యా? ఏమిటోనమ్మా, నేల మీద చాప తలగడేసుకుని పడుకున్నారు. నేల మీద పడుకుందా? ఏమిటమ్మా ఇది? ఈ చాపా దిండు ఏమిటి? ఈ పడుకోవడం ఏమిటి? ఏం లేదు, నాకు అలవాటేనమ్మా. అనకమ్మా, ఆ మాట అనకు. నువ్వింతకాలం పేద కుంపలో దరిద్రంలో బ్రతికావని నాకు అడుగడుగునా జ్ఞాపకం చేయకు తల్లి. నేనది భరించలేను. జరిగిందేదో జరిగిపోయింది, అదంతా నా దురదృష్టం. నీకేం కర్మమ్మా, నీకేం తక్కువమ్మా? కోరినన్ని మంచాలు పరుపులు ఉండగా. అమ్మా, మంచం మీద పడుకుంటే నాకు నిద్ర రావటం లేదు. అలాగని నేల మీద పడుకుంటావా? నీ ఇంట్లో నువ్వు కోరి దరిద్రం అనుభవిస్తావా? అమ్మా, ఈ దర్జాలు భోగాలు నాకు అసలు ఇష్టం లేదు, నాకు ఇవేవీ అక్కర్లేదు. నన్ను ఇలాగే ఉండని, పేదరాలు కానీ బ్రతకనీ అమ్మా. అమ్మా రాధా, టిఫిన్ తిందూరా? నన్ను ఏడిపించాలని చేస్తున్నావమ్మా ఇదంతా. ఏం చేశానమ్మా? లేకపోతే ఈ ముతక చీర, ఈ బోసి మెడ ఈ మొండి చేతులు, ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు లక్షాధికారి బిడ్డగా పుట్టావమ్మా, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. ఇన్నింటినీ వదులుకొని నువ్వు ఈ పేదరికాన్ని కోరుకుంటున్నావంటే ఏదో కారణం ఉంది. నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అమ్మా, నేను ఎలా పుట్టానో నాకు తెలీదు. నాకు బుద్ధి తెలిసి ఇలాగే పెరిగాను. ఈ ఐశ్వర్యం అంతా ఎదురు చూడకుండా వచ్చింది. ఎదురు చూడనిది ఎంతకాలం ఉంటుందో. మళ్ళా నేను పేదరాలు కావాల్సి వస్తే. రాధ, ఏమిటి పాడు మాటలు? నువ్విన్నేళ్ళు అనుభవించింది నా దురదృష్టం, నీది కాదు. నువ్వు అదృష్టవంతురాలు అమ్మా, నీ అదృష్టమే నేను ఇంటికి తీసుకొచ్చింది. నిజమేనమ్మా, నేను నిజంగా అదృష్టవంతురాన్ని. మీ మాతృ ప్రేమను పొందాను, మీ హృదయంలో చెరిగిపోని స్థానాన్ని పొందాను. ఇంతకన్నా అదృష్టమా? ఇవి శాశ్వతంగా ఉంటే చాలు. ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమి అక్కర్లేదమ్మా, ఏమి అక్కర్లేదు. రాధా, అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ప్రతిదానికి నేను పేదరాలిని పేదరాలిని అంటుంది, నగలు చీరలు ఏమి అక్కర్లేదంటుంది. అన్నిటికంటే ఘోరం నేల మీద పడుకుంటుందండి నా బిడ్డ. మీరేం కంగారు పడకండి, దీనికంతా ఏదో కారణం ఉంటుంది. నేను తెలుసుకుంటాగా? అమ్మాయి మనసు ఏదో అయిపోయింది, ఎందుకో మారిపోయింది. అన్ని సర్దుకు పోతాయి, నేను చూస్తాగా, వస్తా.
నీ ప్రేమల తీయగా చల్లగా ఉంది. అయ్యో నువ్వు కలుతని చెప్పేస్తున్నావు. నేను ఎప్పుడు అంతే రాజు, మాటంటే మాటే, ప్రేమంటే ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. ఏమిటి వస్తావా? ఆలస్యం అయితే మా నాన్న అంటాడు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడంటే వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక ప్రేమించడం తెలియక ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు నీ మాటలు వింటుంటే ఏమిటి అలా బిగిసిపోయావు? చూదోటా ఇదిగో మీ నాన్న రాక్షసుకి చెప్తానుగా. అదే బై 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 మీ నాన్న ఏం చేస్తాడు అని అలా అంటున్నాను. మీ నాన్న మూగవాడు, మా మామగారు మూగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకార్యం ఇదా? ఎవరికి కాదు ఏమండి, మీరు గీతని నాన్నని, మీ కోపం ఎక్కువని, అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గడ్సుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? ఏమండి మీరు రెచ్చిపోకూడదు అందులో, ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు అందులో. పబ్లిక్ పార్క్ మా వాళ్ళ సరదాలకి ఇది స్థలమో కాదు సమయమో కాదు. ఆ సమయం స్థలం చెబుతావో వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు బాగుంది, అది కాదు మామయ్య గారు. మీ అమ్మాయిని నేను ప్రేమించడం చూశారు కదా? అవును. ఆ గాఢ ప్రేమ కారిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచొని చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించడం చూశారు కదా. కనుక కనుక మీరే చెప్తారా, చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయరు సగరా. ఏమండో మామగారు తొందరపడిపోతున్నారు, తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూని జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూనియా తప్పు, జీవహింస చేయరాదు, చదువుకోలేదు. బాగుండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడబట్టుకుని బొప్పాసి గొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచిపోయాడు. తప్పి నీ కూతురు మెడలో కట్టుబోయే మంగళసూత్రం తెంచేస్తావా? మామయ్య గారు నేను చచ్చేం దాచగలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పరువు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని, మీ కూతురికి ముగుడిని కదల్చుకున్న వాడిని. మామయ్య గారు నన్ను చంపడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా కారులో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ, మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి ముహూర్తం మీటింగ్ చేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగినా నీ తోలు చీరేసి చెప్పులు గుట్టించి కవర్ లో పెట్టి అడ్రస్ రాసి స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే ఓకే. ఈ లోపుగా పార్కుల్లో గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా? నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టింది రా బాబు? పదే పుత్రికారత్నమా, అమ్మాయి గారు తప్పిపోయినారని, వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిది నా అభిప్రాయం. అన్ని విధాలంటే? అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారిత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి భగవంతం గారు. అమ్మా అందుకు ఏం చేద్దామని? ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళు పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా అదంతా ఏం వద్దమ్మా, నువ్వు ఊరుకోమ్మా, ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు అమ్మా మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయండి. సరేనమ్మా. గోపి గోపి పెద్ద ఆపద వచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట, అందుకని అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదేముంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ అదా నీ భయం? అంటే నాలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట? చెప్పు. పర్లేదు చెప్పు చెప్పు. గోపి రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో. చెప్పే, అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? మీ డ్రైవర్ గోపితో. అమ్మా బాబోయ్, అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. బలి లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు,
ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? అయితే ఆపేస్తాను చూడు, మనం బ్రేక్ వేస్తే బ్రేకే. థ్యాంక్ యూ గోపి, వస్తాను. బాయ్. హలో 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 భూషణ, కూర్చో కూర్చో కూర్చో. ఏ ఇలా వచ్చావు? ఏముందిరా, నా తల్లి రమ వెళ్ళిపోయింది, నాసరు కూడా పనిచేయడం లేదు. ఇంతకు నా తల్లి ఎలా ఉందండి? లక్షణంగా దర్జాగా మహారాణిలాగా ఉంది. అంటే అపోజిషన్ పార్టీ లేని చీఫ్ మినిస్టర్ లాగా ఉందని చెప్పు. రే భగవంతం, ఇప్పుడు నాకు పెద్ద తలనొప్పి పట్టుకుందిరా. నా రెండో సుపత్రిక లేదు. ఏముంటుంది? లవ్ అట, లవ్. ఎవడో దీని వెంట పడ్డాడు, ఇది వాడి బుట్టలో పడింది. వాడేమంటాడు? ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు, అరచేతులు వైకుంఠం చూపెడుతున్నాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటాడట్రా. ఏం చేయాలో ఏమీ తోచటం లేదు. ఓ పంచి, వాడి చేత ఓ లెటర్ మీద సంతకం పెట్టించి తీసుకురా చెప్తా. ఎందుకు? నాలుగు ఇక్కోనా? నువ్వు తీసుకురా, తర్వాత చెప్తానుగా. ఆల్ రైట్. అమ్మా, ఇన్విటేషన్స్ వేయించాను, తమరు చూసి సరే అంటే చాలు. అదిగా అండి, నా తెలియక అడుగుతాను, అసలు ఈ పత్రికలు ఈ పార్టీలు ఈ హంగామ అంతా ఎందుకండి? ఎందుకంటావా? అమ్మాయి గారు దొరికారని 10 మందికి తెలియజేయడానికి. తెలియజేయడానికా? మరి ఇంతే? పత్రికల్లో వస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చాలేరా తెలివి, అమ్మాయి గారు దొరికారని సంతోషం సంబరం. అమ్మాయి గారు దొరికిన సంగతి ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది. అయితే అందులో కొందరు నాలాంటి వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు దొరికింది అమ్మాయి గారు కాదని, భగవంతం గారే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి. గోపి, గోపి అలా అనుకుంటున్నారా? ఎవరు వాళ్ళు? ఎవరైతే లే అమ్మగారు, అది ప్రస్తుతం అనుమానంగానే ఉంది. ఇక మనం ఇవ్వబోయే పార్టీతో అనుమానం కాస్త బలపడిపోతుంది. అయినా ఈ మాత్రం దానికి ఇంత హడావుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అనుమానించడంలో తప్పలేదుగా అమ్మగారు. అంతేనంటావా? అంతేనంటే అమ్మగారు. ఇక అమ్మాయి, అసలు విన్నేళ్ళు ఎక్కడున్నావు? ఎవరింట్లో ఉన్నావు? మీరు మీ అమ్మగారిని తెలిసే ఇంటికి వచ్చావా? అసలు నీ పేరు రాధానా? అనే రేపు పార్టీకి వచ్చే వాళ్ళంతా అమ్మాయి గారిని లక్ష లక్ష ప్రశ్నలు అడిగితే వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పలేక అమ్మాయి గారు. నా వల్ల కాదు, నేను భరించలేను. రాధ, లేకపోతే ఏమిటమ్మా, నన్ను అంగడి బొమ్మలా అందరి చేత పరీక్ష చేయిస్తారా? నేనే మీ కూతురని అందరికీ చెప్పాలా? మీకు అనుమానంగా ఉందా? లేదమ్మా, లేదు. నువ్వు నా కూతురువో కాదో నన్ను ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను. మరెందుకమ్మా నన్ను ఇలా అల్లరి పాలు చేయటం? సరే భగవంతం గారు. అమ్మా, పార్టీకి ఏం అక్కర్లేదు. క్యాన్సల్, అంత క్యాన్సల్. గోపి, ఏ మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇంకేం వస్తుంది? భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా, అలేగా తప్పించాలి గండాన్ని. చాలా చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలో? అడిగినంత ఇస్తావా? ఓ తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడిగిన తర్వాత లేదంటే? నువ్వు లేనిది అడిగితే? లేనిది ఎవరన్నా అడుగుతారా? ఉన్నది ఎవరన్నా లేదంటారా? అయితే అడగనా? అడుగు. ఏం కావాలంటే, ఏం కావాలంటే, నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ తోటి ఉండాలి, నీ నవ్వుతూ ఉండాలి. నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ తోటి ఉండాలి, నీ నవ్వుతూ ఉండాలి. ముద్దు చేసేటందుకు ముద్దు వచ్చే నీకు నేనే అర్థమయ్యేటందుకు. నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ తోటి ఉండాలి, నీ నవ్వుతూ ఉండాలి. దుడుకు చేసే దోర వయసు ఉరకలెత్తే వేళలో
పదుచువానికి పండు వెన్నెల పగైపోయే జాములో నిమిష నిమిషం పులికి పడుతూ నిదుర చెదరే రేయిలో నిన్న కలలే కన్నె మనసు నెమరు వేసే హాయిలో నువ్వు కావాలి నీ నవ్వు కావాలి ఒకరు ఓడిపోయి ఒక్కటయ్యేటందుకు పగలు రేయి ఒకటి చేసి పరవశించేటందుకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నీ నవ్వుతూ ఉండాలి నువ్వు కావాలి నీ నవ్వు కావాలి అమ్మా గోపి తప్పేమీ లేదమ్మా నేనే రాధా నేనే గోపిని ప్రేమించాను నువ్వు లోపలికి వెళ్తావా నన్ను ఇక్కడే తలబడుకు చావమంటావా వెళ్ళు వెళ్ళు లోపలికి లోపలికి చండాలుడా అమ్మాయి మనసు ఎంత పాడు చేసావరా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాత ఉందనుకున్నావా ఎంత ధైర్యం రా నీకు ఎన్ని గుండెలు రా నీకు వెళ్ళు నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్ళు భగవంతం గారు వీడి గెంటించండి బయటికి వెళ్ళమని కనుంచున్నానే పోరాబాయ్ అమ్మాయి గారిని బొట్లే వేసుకుని ఆస్తి కాకేద్దాం అనుకున్నావా పోరాబాయ్ భగవంతం గారు అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు వెళ్ళు బయటికి ఓ వెళ్తానమ్మా వెళ్తాను ఎవడ్రాడు అదే ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా ఎందుకమ్మా ఎందుకు మా అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావని హామీ ఎప్పుడో మాట ఇచ్చాను నా మాట మీద మాత్రం నమ్మకం లేదా మీకు అది కాదు హరిశ్చంద్రుడా మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడు లాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు అయినా సంతకం పెట్టడానికి నీకేమిటి అభ్యంతరం నాకేం అభ్యంతరం ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు అంతే కదా అంతే ఇదే ఒకటి తాళం కూడా పెట్టమంటావా కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరద నీకెందుకు అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను ఇలా చిల్లర చిల్లగా చెయ్యొద్దని విన్నావా మళ్ళీ చెబుతున్నాను మా అమ్మాయి వెంట పడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా అలాగే ఇక నీకు స్కూలు లేదు ఏం లేదు ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా పిచ్చోడు ఎవరైనా కంట పడేటట్టు వెంట పడతారు మందంతా దొరకం పడితే కాంతామణి శ్రీమతి కాంతామణి గారు ఏమండి కాంతుడు గారు అమ్మాయి ఇవాళ స్కూల్కి వెళ్ళాను అనుకు ఎందుకు వెళ్ళడం లేదు రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు అవి వింటుంటే స్కూలు చదువు ఏమి కనపడటం లేదు పాప ఏమిటి మీకు ఏమైనా మర్చిపోయిందా ఎవరి గురించి మీరు అంటున్నది నీ ముద్దుల కూతురు గీతా కుమారుని గురించి నా కూతురా నా కూతురు అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు సరేలే నీకంటే ప్రేమాకేమో ఏమి తెలియదు అనుకో దానికి తెలియదు అనుకుంటున్నావు చెప్పమ్మ మీ అమ్మకు అవునమ్మా నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను లవ్ అంటే ప్రేమ లేదు ప్రేమ అంటే ప్రేమ ఇది రాకెట్ యుగం ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పిల్లలు కండం అంత స్పీడ్ అన్ని 16 ఏళ్ళలో పైపోతాయి కదా అవునమ్మా అవునమ్మా నా తల్లి అడిగేవాళ్ళు లేకపోతే సరే లవ్ అట లవ్ ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఇక బడి లేదు చదువు లేదు హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంటుదో మీ అమ్మకు సహాయంగా ఉంటుంది నా కూతురికి ఏం కర్మ అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుగుతుందా నా అందరినీ అప్పు చేసిందా అంతం ఏం కుషం నేను కాదు అలా బంగారా పక్క వెళ్ళి వినండి కాతలకు వస్తున్నాయి మీ కూతురు ఆ డ్రైవర్ గోపితో కులుగుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు నిజంగానా నువ్వు చెబుతున్నా నిజంగానా కళ్ళారా చూసాను చూడారా విన్నాను గోపిగాడు అందుకు కుంటాను
రే గోపి, రే భగవంతు, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీకు తెలుసా? తెలుసు, ఒట్టి పనికి మళ్ళీ వెళ్ళవా. ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా, వీణ్ణి వీణ్ణి వీణ్ణి. సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక గుండే కేసు ఉంది. ఆ గోపి గారు ఎవరు? వాడు బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తరిపించాగా? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన, గ్యారేజ్ లేదు అందులో తెచ్చాడు. నా చేతిలో రాకుండా వాడు ఎట్ట తెస్తాడు రా? వస్తా. ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గాని గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయన? ఏం సరే, ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేర్ ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్. ఏంటి సార్ రిపేరు? నీ తాళా. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్ని చూడనా. రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పబోయ్. ఇంతకు మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్. రాధే నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తి అంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్ది, ఆపధర్మం కొద్ది రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి కానీ నాకు కానీ నీలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు. జాగ్రత్త పోయ్. నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పింది నిజమేనా? ఏమండి తల రిపేర్ చేయటమా? కాదు సార్, రాధ మీ కూతురు. రాధ నా కూతురే, నా కూతురే. ఈ అమృతం సాక్షి గారు నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడులాగా దాని తోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయ్. వచ్చావా గోపి? నీ బండారం బయట పెట్టానికి వచ్చాను. కన్న కూతురు నువ్వే అనుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలతుకుతున్న నువ్వు ఏ త్రాగుబోతుకుంటువో నాకు ఇప్పుడు అర్థమే. ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నీ ఇంట్లోంచి బయటకి. ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కాదని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పిన ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు. గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందను కాపాడటం కోసం. ఎవరినో రక్షించడానికి, మా అమ్మగారే దొరికిన దానికి మోసం చేయడానికి. నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చెయ్యాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతుకనుకుంటా. నమస్కారం సార్. ఓహో, నువ్వా? ఏం సార్ లేదని చూశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదో సంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సెరవు రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రానివ్వు. గోపి,
ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు? విను, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్తావా లేదా? అమ్మగారు, నోరు పోయి. ఇంకోసారి అమ్మగారు అన్నావా, నీ ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు, ముందు నేను చెప్పేది వినండి, తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు, నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంత గారు, ముందు వాడిని గట్టిచ్చేసేయండి. ఎవరు గంటక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెబుతానో చెప్పే వెళ్తా. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చెడ్డారుడు, వెళ్ళరా, వెళ్ళు. అది కదా అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారు ఇదిగా చెప్తుంటే ఏమిటా ముడితారు, మర్యాదగా వెళ్ళు. అది కాదు సంబయ్య, అరే మధ్యగా చెప్తే వినట్లేదే. వెళ్ళు అమ్మగారు, అమ్మగారు నా మాట వినండి. మీరు మోసపోయారు, ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాఘవ గారు కాదు. నా మాట నమ్మండి. నాకు ఎంత మాట అన్నావురా? అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మగారు. రాధ మన రాత కాదా? కాదమ్మగారు. ఎంత ధైర్యంగా నీకు అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు సంబయ్య పడకండి. నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు, రండి కూర్చోండి. ఏమన్నావురా? అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు. నేనన్నదేంటి? తెచ్చిన నీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు. తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా బాగుతున్నావు? రాత నా బిడ్డ కాదంటావా? కాదమ్మగారు. నేను మోసపోయానంటావా? అవునమ్మగారు. గోపి, నువ్వు కాదురా, లక్ష మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోను రా, నేను మోసపోను. నాకు నా మీద, నా మాతృత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను, ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిది. అమ్మా, అదేనమ్మా, నీకున్న గుడ్డి నమ్మకాలు అడ్డు పెట్టుకునే భగవంతం గారి నాటకం ఆడుతున్నారు. ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు. ఇప్పుడేమంటావురా? వెన్నిమొహం వేశావు, గాలి చేస్తాను. గారండి, ఇలా ఇవ్వండి. ఏవిరా, ఈ రాధ నా రాధ కాదు. కాదమ్మగారు, గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. భగవంతం గారు, వీణి వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాపురికి గద్దరికి పారేయండి. పోరా, పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెంటండి బయటికి. అమ్మగారు, మీరు మళ్ళీ చెబుతున్నాను, మీరు మోసపోయారు అమ్మగారు. మోస కాత కూడా చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిది అనుకుంటా. చెప్తాం, ఏ వయసులో జరగాల్సింది, ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి, పెళ్లి చూపులు కని కాదు. ఇది వరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయడానికి వచ్చిన వాళ్ళలో మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం, కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు, అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతుందే, రేపు అందరు ఎదురుతే అదే మాట అనొచ్చు, లేదా ఇంకా తెగించి గోపీనే ప్రేమిస్తున్నాను కూడా చెప్పచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించమంటున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమి అనుకోవాలంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు, నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం, అభిమానం అంతా పుణికి పుచ్చుకున్నాడు. ఈ ఇంటికి ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాడు, చాలినంత చదువు ఉంది, కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. ఇది మీ తప్పు కాదు, దురాశి అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యో, మీరే అలా అనుకుంటే మరి ఎలా అనుకోమంటారు? నా కూతుర్ని మీ కోడలిగా చేసుకుంటారనే గుండె ధైర్యం మీకు ఇది వరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకిప్పుడు కలిగిన ఈ ఆశ, ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది ఈ జన్మలో జరగదు, ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెప్తాను చెప్తాను. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూసారా చూసారా, అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు. నన్ను నిలువునా కోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సరవా, వస్తాను.
అంతా నా వల్ల కాదు. నేను ఈ నాటకం ఆడలేను. రావటం స్వార్థంతో వచ్చిన నేనే నువ్వని నమ్మి బ్రతుకుతున్నా. నీ తల్లి ప్రేమకు కట్టుబడి ఇంతకాలం ఉన్నాను. కానీ ఈనాడు ఇటు ఆ పవిత్ర మాతృమూర్తిని, అటు నేను ప్రేమించిన మనిషిని శాశ్వతంగా ఉంచించే పరిస్థితి వచ్చింది. ఇంత పాపం నేను ఒడికట్టలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వే వచ్చి నీ తల్లిని కాపాడుకోవాలి. వస్తాను. మోసగించాలని వచ్చిన దాన్నైనా కన్న కూతురుగా విశ్వసించారు. మీ మాతృప్రేమతో నాలో మానవత్వాన్ని రేకెత్తించారు. ఇక నేను మిమ్మల్ని మోసగించలేను. మీ ఎదుట పడి కృతజ్ఞత చెప్పుకునే ధైర్యం లేక దొంగగా వచ్చిన దాన్ని దొంగచాటుగానే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, ఎలా వచ్చానో అలాగే వెళుతున్నాను. రాధా, నేను ఉండాల్సిన చోటికి, నా ఇంటికి వెళుతున్నాను. రాధా, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవధ చేస్తున్నావు? అమ్మా, మిమ్మల్ని కాదు, నన్ను నేనే చిత్రవధ చేసుకుంటున్నాను. అనుక్షణం మిమ్మల్ని వంచిస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, బ్రతకలేక ఉండలేక వెళ్ళలేక నరక యాతన పడుతున్నాను. నిజం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు. అబద్ధంలో నేను బ్రతకలేను. ఇక నా వల్ల కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా చివరిసారి నిజం చెప్తున్నాను. నేను మీ బిడ్డని కాదు, నా తల్లి కాదు, ఇది నా ఇల్లు కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్తావమ్మా, వెళ్తావా? ఇది నీ ఇల్లు కాదు, నేను నీ తల్లిని కాదు. చూడమ్మా, నా కళ్ళల్లోకి చూడు. చిన్నతన సంగతులు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిగో ఈ గుండె మీద పడుకుని చూడు. రెండేళ్లు నిన్ను హత్తుకున్న గుండె ఇది, 18 ఏళ్ళు నిన్ను దాటుకున్న గుండె ఇది. ఈ గుండె మీద తలపెట్టి పడుకుంటే గానీ నీకు నిద్ర పట్టేది కాదు. ఆ వెచ్చతను ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి ఈ గుండె మీద ఆడుకుంటూడమ్మా, అంత గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లో ప్రతి అగ్గుడు నీ చిన్నతనం ఆటలు అల్లర్లు కథలు కథలుగా చెప్తాయి. నువ్వు తుమ్మినా తగ్గినా నా పంచ ప్రాణాలు ఎగిరిపోయేది. డాక్టర్లందరూ ఇంట్లోనే ఉండేవారు. లోకం నన్ను చూసి నవ్వేది. నువ్వు వెళ్ళిన తర్వాత 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు. నా రాధ వస్తుంది, నా కన్న తల్లి వస్తుంది, నా బిడ్డను నేను గుర్తుపడతాను అని మొండిగా వాదించేదాన్ని. నా గుడ్డి నమ్మకాన్ని చూసి అందరూ నన్ను పిచ్చేనేవాళ్ళు. నా నమ్మకం నిజమైంది, వచ్చావు. కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవు కాదని వెళ్తారంటున్నావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ మాటే నిజం చెయ్యి. నిజంగా నేను పిచ్చిదాన్నది రుజువు చెయ్యి. తల్లి ఎవరు, కూతురు ఎవరు, ఎవరికి ఎవరు? తల్లి కూతురు మాతృ ప్రేమ పిచ్చి, అంత పిచ్చి. హలో అయ్యా, మేనేజర్ గారా? డేవిడ్ సాంబయ్య. అమ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? అమ్మాయి గారు ఏమన్నారు? మీ కూతుర్ని కాదు వెళ్ళిపోతానన్నారా? ఏం భయం లేదు, ఇప్పుడే నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను.
నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చాను. రాత్రి పగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాను, నువ్వు నా తల్లివి కావు అనేశావు. నవ్వకేం చేయమంటావు? రేపు సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని, నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మగారు, ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమ అయినప్పుడు దాన్ని ఏమంటారు? అదే అదే నా దంపు. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం ఇన్నేళ్ళు ఎదురు చూస్తారా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ. డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేం, కానీ ఏ క్షణానైనా ఆ దశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతకోతలు ముగిస్తే మంచివనుకుంటాను. మీరేమంటారు? అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమి లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరు అమ్మాయి? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాసు. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతుని గారు, ఏంటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. రండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదు. నా కూతురు కాదన్నది మీరు చెప్తే అవునంటుందా? చెప్పండి. అమ్మగారికి పిచ్చా అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, నేను సంతకం పెట్టను. నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకెవటో ఇష్టం లేదా? నీక, నువ్వెవరు? నీ కూతుర్ని. నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాజువేగా. నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా. నీకాగ ఇంకెవరికి ఇస్తానమ్మా? ఏది, ఇంకొక్కసారి నువ్వు నా కూతురువేనని చెప్పు. నువ్వు నా రాధవేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతురునేనమ్మా. నేను మీ రాధని. అవును అవును. లాయర్ గారు, కాగితాలు ఇవ్వండి. ఆస్తి కాదు, నేను నా ప్రాణం అంతా రాధవే. నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధ, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, ఇక అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకుని పొద్దున్నే వస్తాను, పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను చాలా తీసుకుంటాను. ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే. ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును. నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. ఏంటి? అవును. భగవంతుడా గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎందుకు తిరుగుతావని తెలుసు? తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తులు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణ గీత మెల్లో తాళి కట్టే వరకు నన్ను కాపాడాలరా, తర్వాత గీతని తాళిని నేను కాపాడుకుంటాను. ఏం పర్వాలేదు, దర్జా తాళి కట్టే కూర్చో. తాళి కట్టిన తర్వాత
ఎవరు నేను తాళి కట్ట ఉన్నది అదేమిటో గోపి నువ్వే కదా కట్టుకోవాలండి. అయ్యో అమ్మ వదలండి. వదలండి. ఏమండి వీళ్ళు పోండి అమ్మాయి కారక్కమ్మ. Choice of 24 students to MBBS course invalid. చదువుల్లో కూడా రాజకీయాలు ప్రవేశించారు. ఏమిటి పదార్థం ఎలా వచ్చావు అమ్మా? నువ్వు లోపల చూడు. ఏమిటి పదార్థం మా అమ్మాయి? అదృష్టవంతురాలు, మెళ్ళో ఉరితాడు పడకుండా తప్పించుకుంది. నువ్వెవడో రాజన్నవే, వాడు అప్రయోజకుడు, దుర్మార్గుడు, మోసగాడు. అసలు ఎవడయ్యా ఈ రాజు? అంత విచారించాను, వాడి బండారం అంతా నాకు తెలిసిపోయిందని. ఏం ప్లాన్ చేశాడో తెలుసా? అమ్మాయి కమ్మడి కబురు చెప్పి తీసుకెళ్లి గుళ్ళో తాడి కట్టాలని చూశాడు. నేనా తక్కువ తిన్నవాడిని? వాడి ప్లాన్ కనిపెట్టేసి సరిగ్గా సమయానికి వెళ్ళి తాళి కట్టడం ముందే తప్పి తీసుకొచ్చేసాను. తప్పించడం కాదు, వాడి అంతు తెలుసుకుంటాను. అసలు వీడెవడు? వీడి అబ్బా అమ్మాయి ఎవరు? ఆ విధవల అడ్రస్ చెప్పు, వెళ్ళి తీరు తొలగించి వస్తాను. తొందరపడి బ్రదర్, ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. నేను చెప్తాను కదా పాపం అమ్మాయిని అట్టి కేకలేయద్దు, నిదానంగా అన్ని సర్దుకుంటాయి. నేను వెళ్ళానా? వ్యవహారం చాలా దూరం ముదిరింది, పోయి. కాళ్ళు చేతులు కట్టి పారేస్తాను. స్వామి నీకు ఒక్క కొబ్బరికాయ కాదు, 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మాయి గారిని అమ్మగారిని ఆ భగవంతుడు చుండి కాపాడు. అమ్మాయి గారికి ఆ బలవంత పెళ్లి తప్పించు స్వామి. గోపి కూతురు కదా అంటాను, లక్ష సార్లు అంటాను, నూరంతా వేగత అంటాను. మీకు వసాదను? అవును తమ, మీ కూతురు కాదు. నువ్వే కాదు రమ నా కూతురు కాదని ఎవరన్నా సరే చంపేస్తాను, రక్తం కల చూస్తాను. నాకు ఈ ప్రపంచంలో ఉన్న రమొక్కటి దాన్ని నా. ఏనాయన ఎందుకు వచ్చావు? మంపు మునిగిపోతుందండి, మీ అమ్మాయి రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నా రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? ఎవరు అమ్మగాడు? భగవంతుడు అబద్ధం, భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు. అక్కడే మీరు పొరపడుతున్నారు, మేకవన్ని పులిని నమ్ముతున్నారు. ఆయన కొడితే మీ గీతను ప్రేమించిన రాజు. రాజు భగవంతుని కొడుక? అవును. ఇప్పుడు ఆస్తి కోసం గీతకు అన్యాయం తలపెట్టి రాజుకు రమకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీకు అంతగా నమ్మకం లేక నాతో రండి కల్లాల చుదురుగా. రే భగవంతం, గోపి చెప్పిందే నిజమైందా? ఇప్పుడు చూస్తాం తాటక. గౌరేత్రే నది దత్తకర్తృమినతే భూజస్సు పర్ణశుభా సావిత్రే చసరత్వతే చతురవిష్టౌరత. బంతులు ముహూర్తం ఎన్ని గంటలు? తమ ఇష్టం అండి. పెళ్లి కోసం తీసుకురావట్లే? అంత సిద్ధం. సాంబయ్య సాంబయ్య అయ్యా వదు. ఏమండి పంతులు, ఒక పెళ్లి మీరే చేశారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం మీరు పాపం కదా? నీకు లేని పాపం నాకేంటయ్యా? అది కదయ్యా, నాకంటే మా అప్ప అంటే భయం, నీకే నాకు చావంటే భయం. చుట్టూ హిమలాలు ఉన్నారు. అవునవును హిమలాలు ఉండడం కరెక్ట్. చూడమ్మాయి, అమ్మగారు తను కూతురు అనుకుంటున్నా. నువ్వు ఎవరో నీకు తెలుసు, ఎక్కడో అడుక్కు తిని బతకాల్సిందానివి అందరూ విక్కించాను. కోరి కోడలు చేసుకుంటానంటే బాధగా ఉంటా నీకు. అమ్మాయి గారు తాను కూడా తలిస్తే దేవుడు కూడా తలుస్తాడు, ఎవరికైనా అంతే. లెగండి. నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మ వదిలేస్తారా? ఆమెకి ఏ హాని చేయనని మాటిస్తారా? నేను కొంత స్వార్థపరుణ్ణైనా అంత దుర్మార్గుని కాదు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరగని, తర్వాత అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. అమ్మాయిని తీసుకురండి. నేను పిచ్చిదన్నట, నాకా పిచ్చి, నేనా పిచ్చిదాన్ని, అన్నవాళ్ళ పిచ్చివాడు. అమ్మగారు రండి, ముహూర్తానికి ఏలైంది. జరిగేదేదో మీరు రాకపోయినా జరిగి తీరుతుంది తప్పదు. మీరు అంగీకరించుంటే దర్జాగా జరిగేది, కనీసం ఇప్పుడైనా
అల్లరి కాకుండా మర్యాదగా జరగనివ్వడం మీకు మాకు మంచిది. అది అందరికీ మంచిదేనమ్మా. రండి అమ్మగారు రండి. వాల్మీక సనక సనందన వునర్జాత వశిష్ట భృగుర్జామాలే జమదగ్ని జన్ను జనక జర్జంగి రోగౌ తవాహుత. రామయ్య అయ్యా బట్లీ పై కన్న తల్లి కదూ పాప ఆశీర్వదించని. అమ్మా అమ్మా రాగా. అదంతా మూడు ముళ్ళు పడిన తర్వాత. పంతులు మాంగళ్య ధారణ కాని భజత్రులు భజత్రులు రెడీ. కానండి కానండి భజత్రులు భజత్రులు కానండి. అమ్మా పెళ్ళి పెళ్ళి ఒకే కాదు అందరికీ పెళ్ళి భార్య పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి. అమ్మవారిని పొమ్మలేదు మర్యాదగా వెళ్ళి కూర్చో తారు కట్టించుకో. అనుకుందోటి జరిగిందోటి పాపం నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. తీసుకెళ్ళి మరి ఇంతకు ముందే ఒకరు మెళ్ళో తారి పెట్టాను మళ్ళీ ఏ ప్రాక్టీస్ ఉందిగా కట్టు నాన్న కట్టవా కట్టు. ఎవరి రాక్త అడిగట్టి మనగాడు మర్యాదగా మండపం నుంచి బయటికి రా లేకపోతే నీకు అదే ప్రమాదం అవుతుంది. రే భగవంతం నీ కొడుకు ఎన్ని పెళ్లి చేస్తావురా ఎలా ఉంది ఒళ్ళు. ఇదంతా అరుపులు ఆదమాయింపులు మందేమిటో తెలుసా ఉండి చెప్తా. అయినా రామ్మా రా ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనకొద్దు మన దరిద్రం మనకు చాలు అదే సంగతి ఉండని చెప్తా. అయినా Thank you.
మందైపోయింది, మన పని అయిపోయింది. తొందరగా తొందరగా చెప్పు, నిజం చెప్పు. నేను నిజం ఏనాడో ఎన్నిసార్లు చెప్పాను. ఏంత మనవు అనేది అమ్మా, అమ్మా నేను మీ బిడ్డని కాదు. నువ్వు నా బిడ్డవు కావా? నువ్వు నా బిడ్డవు కావా? అవునమ్మా, నీ బిడ్డనమ్మా, నీ బిడ్డే. ఇన్నాళ్ళు మా రమగా ఉంది, ఈ నాటితో మీ రాధయింది. రమా, నువ్వు ఈ తల్లి కన్న బిడ్డవు, ఈ ఇంటి బిడ్డవు. వాళ్ళ రాథవు. అవునమ్మా, అప్పుడు నీకు రెండేళ్ళు. పై వీధిలో పార్కు దగ్గర మీ అమ్మకు దొరికావు. భలే భూషణం, భలే బ్రహ్మాండంగా మలిచావే కథను. నేను చెప్పిన కథను నాకే తిప్పి చెప్తున్నావే. తిప్పి చెప్పటం, తిమ్మిని బ్రమ్మిని చేయటం నీ తెలివి. నాకంత తెలివితేటలు లేవు. చాలా పెద్ద మనిషి, ఆ రోజు ఎందుకు చెప్పలే? రాధ నా దొరికిన బిడ్డ. నేను పెంచిన ప్రేమయ్యా, పెంచిన ప్రేమ. రాధ నా కన్న బిడ్డ కాదన్న ఆలోచన పొరపాటున వచ్చినా నేను ఎంతో బాధపడేవా. ఆ మాట అన్నందుకే గంట క్రితం నా రెండో భార్యను చితక్కొట్టొచ్చాను. నీకేం తెలుసయ్యా ప్రేమను గురించి? వాళ్ళమ్మ పోయిన తర్వాత రాధ నాకు అమ్మాయి. రాత్రి ఏవరప్పుడు వచ్చినా నా కోసం కాచుకొని నాకు నాలుగు మెతుకులు పెట్టేది నా తల్లి. అలాంటి బిడ్డను నా కన్న బిడ్డ కాదనటానికి. మరి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? చీ, నేను దరిద్రుని కావచ్చు కానీ నీలాగా ద్రోహిణి కాదు. ఈరోజు ఆ తల్లి కోసం, ఆ మాతృ ప్రేమ కోసం ఆమె బిడ్డ నాకు అప్పగిస్తున్నాను. భగవంతం, ఇది కథ కాదు, రుజువు కావాలా? ఇదిగో రాధ దొరికిన రోజును తీసిన ఫోటో. చూడబ్బా, చూడు, ఇప్పటికైనా నువ్వు నా బిడ్డను ఒప్పుకుంటావా? అమ్మా. భగవంతం గారు, పదండి. ఇన్స్పెక్టర్ గారు, నాది కన్న తల్లి ప్రేమైతే వారిది కన్న తండ్రి మమకారం. కొడుకును గొప్ప స్థితికి తీసుకురావాలని ఏదో చేశారు. వారిని క్షమించి దయచేసి వదిలిపెట్టేసేయండి. అలాగే వస్తాను. అమ్మా, మీ మాతృహృదయంలో ఇంతటి చల్లటి నీడుందని తెలియ చేశాను, మన్నించండి అమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా రామా, వెళ్ళొస్తానమ్మ. భూషణ గారు, మీరును ఈ జన్మలో తీర్చుకోలేను. రాధ వద్ద ఏర్పడ్డ ఏర్మందం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది. రాధ నా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా. ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లు. చాలమ్మా, ఇంతకాలానికి తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నేనే తల్లి లేని వాడిని అయ్యా. అయినా పర్వాలేదు అమ్మ, ఒక కోరిక. ఏమిటది? ప్రేమకు ధనికులు పేదవాళ్ళు అన్న తేడా లేదు. ఆ విషయం రాధమ్మ జీవితం రుజువు చేసింది. అలాగే ఆమె మనసుకు నచ్చిన. గోపి, నీ ఐటెం మిగిలిపోయిందా? కమా, మా నాన్నగారు చేయబోయే పాపాన్ని నాటి మీ రాధమ్మని మీ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ గోపి.
అదేంటి ఉండవు అల్లుండి పట్టుకుని రావాలంటున్నావు.